నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం, ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని వెల్లడి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2,19,799 మంది రైతులకు లబ్ధి, 120.97 కోట్లు నేరుగా జమ. ఈ నెల 9 నుంచి 2వ విడత గొర్రెల పంపిణీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటన. వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్స్, వరికోత మిషన్ల పంపిణీ. రాష్ట్రంలో ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభమయ్యే 5 మెడికల్ కాలేజీల నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన వైద్య కళాశాలలో ఈ 5 కాలేజీలకు ఎస్ఎంసీ నుంచి అనుమతి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లే కాకుండా 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో 100 ఏళ్ల క్రితం 1923లో విశాఖలో తొలి మెడికల్ కాలేజ్ ప్రారంభమైందని, 100 ఏళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. 17 మెడికల్ కాలేజ్ ని రావాలని అనుకున్నారు. అందులో ఈ సంవత్సరము దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ విజయనగరము, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి, ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ అన్నీ కూడా రావటం జరిగింది. మరి ఈ ఆగస్టు కల్లా కూడా ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి అడ్మిషన్స్ని చేపట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా కూడా ఈ అకాడమిక్స్ అన్నీ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డప్పటి నుంచి కూడా చూసినట్టయితే ఎవ్వరూ కూడా ఇంత సాహసం చేయనటువంటి విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయాలి, ఈ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్య సేవలు, ఈ టెరిషరీ కేర్ని బలోపేతం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఎంతో కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మరి ఈరోజు పనిచేశారు. కాబట్టే ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద విజయము సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి గాను మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్నారో, మొత్తం కూడా కలిపితే 28 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో రానున్న కాలంలో రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం చూసినట్టయితే మన వైఎస్ఆర్ రైతు భరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం కింద 2,19,791 మంది రైతులకు దాదాపుగా 120.97 కోట్లు నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్షీర్ జిలానీ సమూన్ వెల్లడించారు. కర్నూలు జిల్లా పత్తికొండ బహిరంగ వేదిక నుంచి వరుసగా 5వ ఏడాది మొదట విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ మరియు మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ ఏడాది తొలి విడతగా 52.31 లక్షల మందికి 3,934.25 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్లోకి నేరుగా జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో వర్చువల్ విధానాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్షీర్ జిలానీ సమూన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంకల భరత్కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు వీక్షించారు. శ్రమించే ఆ కష్ట జీవుల కోసం ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి
దాదాపుగా 52,30,000 మంది నా రైతన్నల కుటుంబాలకు బటన్లోకి నేరుగా వారి ఖాతాల్లోకి 3,900 కోట్ల రూపాయల మేరకు ఈరోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళించేదానికి దేవుడు దయతో మంచి ఈ నెల 9 నుంచి 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్స్, వరికోత మిషన్లను కాకినాడ జిల్లా స్పోర్ట్స్ గ్రౌండ్ నందు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంక గీత, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతులు యంత్రాలు వినియోగించడం ద్వారా కూలీల కొరత అధిగమించవచ్చన్నారు. ప్రపంచం అంతా యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో రైతులు యంత్రాల వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు అందుకోవచ్చన్నారు. సచివాలయ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి వ్యవసాయం అంటే నిన్న కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. గతంలో వ్యవస్థ కొన్ని ఎట్లా ఉండేయంటే 5 ట్రాక్టర్స్, 5 కంబైన్డ్ హార్వెస్టర్స్, మరియు ఆల్రెడీ 230 ఇతర పరికరాలు రైతుల గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4,16,00,000 సబ్సిడీ అయితే ఈరోజు గ్రూప్స్ బ్యాంక్ అకౌంట్కి సీఎం గారి ద్వారా డిపిటీ మోడ్లో జమా కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ. ఆ రోజు అన్నారండి, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలో కైసర్నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో కాలనీ వసూలు అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం బోనాలతో కాలనీ వసూలు డప్పు వాయిద్యాలతో ఓతిరాజ్ విన్యాసాలతో బోనాలు అమ్మవారికి సమర్పించారు. గల్లబోచమ్మ అమ్మవారి ఆలయము కుప్పుల్లాపూర్ మండల్ గాజు రామారము గ్రామము కైసర్నగరు గ్రామందు చక్కగా ఎల్లమ్మ పోచమ్మ దేవాలయము పునర్నిర్మాణము పూర్వము ఈ యొక్క దేవాలయము రహీంభాయ్ గారు ప్రారంభించారు. తర్వాత చక్కగా మధ్యలో సాయిబాబా గారి సహాయ సహకారాలతో చక్కగా ఈ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ట చేసి అంగరంగ వైభవంగా 3 రోజుల కార్యక్రమము దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క కైసర్ నగర్ లో బొడ్రాయి కూడా లేనటువంటి స్థితిలో ఉంటే ఆ యొక్క బొడ్రాయిని కూడా చక్కగా భక్తుల సహాయ సహకారాలతో కమిటీ ఈ దేవాలయము యొక్క చక్కగా వాళ్ళ కోరిక మేరకు అందరూ రేణుకాయలమ్మ పోచమ్మ తల్లి ఒకే గుడిలో ఉండేవాళ్ళు. ఇద్దరు చాలా మంది చెప్పి ఇద్దరు అమ్మవారు ఆ గుడిలో ఉండకూడదు, అలాగే గ్రామానికి ఒక గుడ్రాయి కావాలని చెప్పి కనీసం 15 సార్లు మేము మీటింగ్ చేసుకున్నాం. కనీసం 8 సంవత్సరాల నుంచి పోరాటం, నేను కాలనీకి వచ్చిన 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాల నుంచి పోరాటం, 8 సంవత్సరాల్లో బాగా ఇది చేసి ఎంతో కష్టపడ్డాం. కానీ సహాయ సహకారాలు అందా ఎక్కడి నుంచి కూడా ఇప్పుడు కూడా మేము అందరమే జాబ్ చేసుకుంటాం. అయినా కూడా మేము పోరాలి ఏం చేసుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం చేద్దామని గుడిని పునర్నిర్మాణంలో భాగంగా మన ఈశ్వరయ్య గారు చేసి నారాయణ గారు గోపాల్ గారు వీళ్ళందరూ కష్టపడి పుట్టిన స్టేజ్ వరకు తీసుకొచ్చారు. తర్వాత నయీంభాయ్ గారు కళాలు నుంచి జోగులబ్బ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాములవారి దేవాలయంలో ఉన్న
కళ్యాణ మండపంలో ఎంజీ మద్దనేటి ఎంజీ లక్ష్మీదేవిల కుమారుడు ఎంజీ వినోద్ కుమార్ వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన వారికి టీజీవీ కంపెనీ ఫైర్ టీమ్ తరపున గిఫ్ట్ ప్రజెంట్ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా టీజీవీ కంపెనీ ఫైర్ సీనియర్ మేనేజర్ మద్దనేటి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. కాంట్రాక్టర్ అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతిలు కుమ్మకై సహజ వనరుల దోపిడీ కోట్లాది రూపాయల ప్రజాప్రభుత్వ ఆదాయానికి గండిపోతున్నారని ఆరోపించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్. అనంతరం వారు మాట్లాడుతూ టేకమట్ల మండలం వెంకట్రావుపల్లె బూర్నపల్లి గ్రామ శివారులో వేల లారీల ఇసుక ట్రిప్పర్ల నిల్వలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. అధికార పార్టీ నాయకుల అండదండలు అధికారుల ఆశీస్సులు లేకుండా కాంట్రాక్టర్కు ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైన్హల రవీందర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆడపు సంపత్, ముఖ్య నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. టేకుమట్ల మండలం వెంకటరావుపల్లి బూర్నపల్లి గ్రామ శివార్లో ఇసుక ప్రభుత్వం నుండి టెండర్ పొందామని చెప్పి గత 5 నెలల నుండి ఇక్కడ గుట్టలను తలపించేలా, కొండలను తలపించేలా తాడి చెట్ల ఎత్తుతో ఇక్కడ ఇసుక డంపులు నిల్వలు చేయడం జరిగింది. ఒక సంవత్సరం తరలించినా కూడా తరగనంత ఇసుక వేలాది ట్రిప్పులు ఇసుక లారీల ట్రిప్పులు ఇక్కడ డంప్ చేసి నిల్వ ఉంచడం జరిగింది. మేము మండల కాంగ్రెస్ పక్షాన కాంట్రాక్టర్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా మీరు 2 మీటర్లు లోతుతో తీయవలసిన ఇసుక ఈరోజు 10-12 మీటర్ల లోతుతో ఈరోజు భూగర్భ జలాలు అడగంటిపోయి ఈ ప్రాంత రైతాంగం రానున్న రోజుల్లో నీళ్ల కొరతతో వ్యవసాయం చేయలేని పరిస్థితికి వచ్చే విధంగా ఈరోజు మీరు ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు ఇసుక నిల్వలను ఆపేయండి. మీరు నిల్వ చేసిన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు ఎన్ని డీడీలు వస్తాయో అన్ని లారీలు మీరు పంపించుకోండి. ఈరోజు ప్రభుత్వ నిధికి మీరు గండి కొట్టే విధంగా కాంట్రాక్టర్తో ఈ టీఎస్ఎంబీసీ మైనింగ్ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరికి వత్తాస్ పలుకుతూ ఉన్నారు. కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి జంకుతూ ఉన్నారు. మీరు రోజు ఎన్ని డీడీలు ఇస్తూ ఉన్నారు, ఈ వెంకటరావుపల్లి క్వారీ నుండి ఎన్ని లారీలు వెళ్తూ ఉన్నాయనేది ఇక్కడ మేము గమనిస్తూ ఉన్నాం. క్షుణ్ణంగా గత కొద్ది రోజులుగా దీని మీద పర్యవేక్షిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారుల అండదండలతోటే ఈరోజు కాంట్రాక్టర్ ప్రభుత్వ నిధికి గండి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చేసిండని మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇక్కడ వెంకటరావుపల్లె బూర్నపల్లి ఈ శివార్లో అసైన్ ల్యాండ్ అయితే ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో ఉన్న గుట్టలను
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అలాగే మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జక్కుల శ్వేత జెండా ఎగరవేశారు. జెండా ఆవిష్కరణకు బారస నాయకులు అభిమానులు హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు అవుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేసిన ప్రగతి అభివృద్ధిని తెలియజేస్తూ రోజుకు ఒక కార్యక్రమం చేపట్టారు. ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనతను ప్రతి ప్రభుత్వ అధికారులు తెలియజేయాలన్నారు. అలాగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చిన అనంతరం చివెంల మండలం గుంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో వికలాంగుల మద్దతునే భారత గెలిచిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకోవాలని, ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ చూపి వికలాంగుల సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి కర్ణాటకలో భాజపా ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులైనటువంటి మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మరి గత ఎన్నికల సమయంలో కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వికలాంగుల సమాజం కానివ్వండి, సబ్బండ వర్గాలు కూడా మరి ఆ రోజు ఆయన అండగా నిలబడి మునుగోడు ఎన్నికల్లో ఆయన విజయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం, అదేవిధంగా వృద్ధులు కానివ్వండి, ఇతంతువులు కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో ఇస్తున్నటువంటి పింఛన్ పెంచడంతో పాటు వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మునుగోడు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భంలో మరి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ రోజు మునుగోడు నియోజకవర్గంలో మరి గౌరవ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఆ రోజు అండగా నిలబడి ఆయన విజయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వికలాంగుల సమాజం, మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఏం కోరుతుందంటే మరి గౌరవ మునుగోడు శాసనసభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నిన్న మేము మరి మునుగోడు శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నది అనేకమైనటువంటి సమస్యలతోని ఇవాల తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఇబ్బందులకు గురవుతున్నది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి వికలాంగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మరి మేము మునుగోడు శాసన సభ్యులైనటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం ఇవాల ఎంత లేదన్నా కూడా వికలాంగుల సమాజం మనం చూడొచ్చు ఇవాల దాదాపు 5% మంది వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కుటుంబ ఓట్లతో గడిపితే దాదాపు 20% ఓట్లను దీల్చేటటువంటి శక్తి సామర్థ్యాలు వికలాంగుల సమాజానికి ఉన్నాయి అట్లాంటి వికలాంగుల సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి గారు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఏమడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసినాం మొన్న చూడొచ్చు మీరు కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేవలం 5-5% మరి అక్కడ భారతీయ జనతా పార్టీని చిత్తుశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భాలు కూడా 1999లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 3% ఓట్లతోనే మరి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు 2019 అసెంబ్లీ ఎన్నిక మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తోట శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు విశ్వనాథ్ ఆలయ అర్చకులు సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనంద నిలయ వృద్ధాశ్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పంటు పంపిణీ చేశారు వికలాంగులకు వీల్ చైర్స్ అందించారు ఈరోజు వారి ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మానవ సేవే మాధవ సేవ అని తోట శ్రీనివాస్ దంపతులు అన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు స్వీకరించాలని కాలనీ నివాసులు కోరారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు మా లైన్స్ క్లబ్ నటువంటి సభ్యులందరితో మిత్రులు నా బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ ఆనంద నిలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మేము గతంలో స్నేహ వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాం ఆ సేవలను గుర్తించి మాకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ ప్రెసిడెంట్ అయిన కాడికి వెళ్ళి కూడా మేము పేదలకు సహాయ సహకారాలు చేస్తూ కొన్ని వీల్ చైర్లు ఇచ్చినాం ఈరోజు కూడా మా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ పండ్ల పంపిణీ చేస్తూ అన్నదాన కార్యక్రమం అంతా మా మిత్రులు చేస్తున్నారు ఈరోజు ఇంకో వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఏదైనా మాకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సంబరాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబరాని అంటాయి ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ నాయక్ ప్రభుత్వ వైపు చెన్నూరు ఎమ్మెల్యే బాలకస్వన్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు దుర్గం చిన్నయ్య పాల్గొని అమరవీల స్థూపం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ వైపు బాలకా సుమన్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు బలిదానాల తర్వాత తెలంగాణ ఆవిర్భవించిందని కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి దేశం నలు దిశలా వ్యాప్తి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ పథకాలను కొనియాడారు దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు జిల్లా కలెక్టర్ శ్రీ భదావతి సంతు రయ్యస్ గారి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన జిల్లా పురప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఎన్నో పోరాట ఘట్టాలు సంఘర్షణలతో భావోద్వేగాలు సమ్మిళితంగా సాగిన ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ ఉద్యమం నిదర్శనం స్వయం పాలన కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన రణంలో తెలంగాణ ఉద్యమం ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ కదం కదం కలిపి ఉద్యమ గొంతుకలై జై తెలంగాణ అంటూ నినదించి నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్పంచుకున్నారు నాటి తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోశాయి మలిదశ తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమై 14 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగి చివరికి గమ్యాన్ని ముద్దాడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది స్వరాష్ట్రమైన తెలంగాణ 9 ఏళ్ల కాలంలో అద్భుతాల సమాహారంగా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి పరిపాలనలో
బంగారు తెలంగాణ పదంలో అత్యద్భుత కట్టడాలకు నిలవైంది. ఒకటా రెండా మునుపెన్నడూ చూడని అద్భుతమైన నిర్మాణాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నాయి. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మొదలుకొని నేటి సచివాలయం వరకు ఎన్నో ప్రాజెక్టులు, ఆకాశ హార్మ్యాలు, అధునాతన కట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు తెలంగాణ. ఇక ఏవి బుల్టన్ అప్డేట్స్. నమస్కారం.